కర్కాటక రాశి వారికి 21వ తారీఖు అక్టోబర్ నుంచి 27వ తారీఖు అక్టోబర్ వరకు రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశిలో రాహు యొక్క సంచారం, చతుర్దశంలో రవిశుక్రులు, పంచమంలో గురు బుధువులు, ఆరింట శని, సప్తమంలో కుజకేతువులు. ఈ రకమైనటువంటి సంచారాన్ని దృష్టిలో కనుక పెట్టుకుని చూసినట్టయితే వీరికి రాశిలో రాహుగ్రస్తం అయింది, గ్రహణం అయింది, మానసికమైనటువంటి అశాంతి కలిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కుటుంబంలో ఘర్షణ వాతావరణం బాగా నెలకొల్పుతుంది. అందుకని వీటి నుంచి బయటపడాలి అంటే వీటి నుంచి తప్పించుకునే మార్గం ఏదంటే పరిష్కార మార్గం తెలియపరచాల్సినటువంటి బాధ్యత శాస్త్రం మీద ఉంది కాబట్టి పరిష్కార మార్గాలు ఏమంటే దుర్గా సప్తశతి. రాహు యొక్క రాహుగ్రహం గురించి కొంచెం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిగతా గ్రహాలన్నిటికీ శాంతి చేయటం చాలా తేలిక, కానీ రాహుగ్రహానికి మాత్రం శాంతి చేయడం అత్యంత కష్టమైనటువంటిది. ఆ కారణం చేత దుర్గా సప్తశతి అనేటటువంటిది ఇంట్లో పారాయణ చేయించాలి, లేదంటే చండీ పారాయణ చేయించుకోవటం. ఇటువంటి పారాయణ క్రమాన్ని కనుక ఇంట్లో కనుక చేయించుకోగలిగినట్టయితే ఈ రాహు సంచారం, కర్కాటక రాశిలో రాహు సంచారం వల్ల జరుగుతున్నటువంటి దోషాల నుంచి బయటపడిపోయే అవకాశం ఉంది. ప్రత్యేకించి చంద్రుడికి సంబంధించినటువంటి రాశి, ఈ చంద్రుడికి సంబంధించినటువంటి రాశి మానసిక వేదనకి గురి చేస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో ఆ స్థలంలో రాహుగ్రస్తం అయింది కాబట్టి. ప్రత్యేకించి ఈ వారం చంద్రుని యొక్క గమనం కూడా అదే విధంగా ఉంది. అంటే చంద్రుని యొక్క గమనం భాగ్యంలో ఉంది, దశమంలో ఉంది. దశమంలో ఉంది కాబట్టి వీరికి చంద్రుడికి సంబంధించినటువంటి దోషాల నుంచి బయటపడాలి అని అన్నట్టయితే పక్క మీద ఉన్నటువంటి వస్త్రాలని, శుభ్రమైనటువంటి తెల్లటి మల్లె పువ్వు లాంటి దుప్పట్లని అంటే బెడ్షీట్స్ని, దిండు కవర్లని కనుక వాడినట్టయితే ప్రశాంతమైనటువంటి నిద్ర వస్తుంది. అటువంటి ఆ తెలుపు రంగుతో కూడినటువంటివి సుఖకరమైనటువంటి ఈ వాతావరణాన్ని నెలకొల్పేదానికి దోహదపడతాయి. ఈ రాహుగ్రస్తం అయిపోయినటువంటి ఈ కర్కాటక రాశి వారికి సప్తశతి పారాయణ కనుక చేయించి ఆ ముత్తైదువులకి ఎవరికైనా సరే సుహాసిని పూజ అని అంటూ ఉంటాం, వస్త్రదానం లేదంటే కనీస సత్కారం, ఏదో అవకాశం యథోచితమైనటువంటి సత్కారం కనుక చేయగలిగితే బాగుంటుంది. ఇంకా కొంచెం విద్యలో కొంచెం ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళకి శ్రీచక్రార్చన కనుక చేసుకోగలిగితే ప్రతినిత్యం అది కూడా చాలా లాభాన్ని కలగజేసే అవకాశం ఉంది. రాహు సంబంధమైన ప్రతి దోషం నుంచి కూడా బయటపడిపోయే అవకాశాన్ని అది అనుగ్రహించగలుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.